పేర్లు మారిస్తే ఒప్పుకోకపోతే మేము వచ్చి మేళ్ళలోకి వచ్చి మీ ఆడపడుచును రేప్ చేస్తామంటే ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? ఇది వీళ్ళ సంస్కృతి, వైసీపీ సంస్కృతి. అది మీకు ఓకేనా? నాకైతే ఓకే కాదు. మీరందరూ ఒప్పుకోకపోయినా నేనైతే ఒప్పుకోనది, నేను నిలబడతాను. తప్పు చేస్తే గచ్చితంగా నిలబడి మాట్లాడతాం, తప్పు ఇది. గుండె దమ్ము లేనోడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని పిల్లా పాపలతో కాలక్షేపం చేయండి. నాకు గుండె దమ్ము ఉంది, సమాజంలో తప్పు ఉంటే నిలదీస్తాను, తాట తీసి కూర్చోబెడతాను. మనకి కావాల్సింది ఈ రోజున ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. జనసేన ఎలా ఎదగాలి, జనసేన ప్రభుత్వం ఎలా స్థాపించాలి, సాధ్యాసాధ్యాలు ఏంటి? మనకున్నది 7% ఓటింగ్ వచ్చింది పోయినసారి, అది తక్కువేం కాదు. అది రూపాయి పెట్టుబడి లేకుండా 7% సాధించాం పోయిన సంవత్సరం, రూపాయి పెట్టుబడి లేకుండా. ఈ రోజున మీకున్న వాస్తవాలు చెప్తున్నా. అన్ యావరేజ్ జనసేన ఓటింగు 14 నుంచి 18%. ఖచ్చితంగా వీళ్ళేం 14 అంటారు, నాకేమో 18% అనిపిస్తుంది నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా యావరేజ్ 25%, 20% ఓటింగ్. గోదావరి జిల్లాలో తీసుకుంటే అది 34 నుంచి 36%. ఇది వాస్తవం, 60 అనేది మీరు నమ్మకండి. సో మనకుంది అన్ యావరేజ్, స్టేట్ పక్కన పెట్టండి, 18% పక్కన పెడదాం, 30 శాతమే తీసుకుందాం. ఉభయ గోదావరి జిల్లాల్లో 30%, ఈ మిగతా జిల్లాలు 20%. బలం ఉంది కాదంటలా. ఇది ప్రభుత్వాన్ని స్థాపించే బలమా కాదా మీరు నిర్ణయించుకోండి. ప్రభుత్వాన్ని స్థాపించే బలం అయితే కాదు, ఎన్నికల్లో పోటీ చేసే బలం ఇది. నేను అనేది ఏంటంటే, మనకి ఇంత బలం పెట్టుకొని మనం ఏమి కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఓడిపోవడానికి నేనైతే సిద్ధంగా లేను. ఓడిపోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించే తీరాలి. అప్పుడు మనం పోటీ చేసే స్థానాల్లో మనం బలంగా గెలవగలిగితే, ఎందుకంటే నేను బలి కావడానికి ఈ సంవత్సరం ఈసారి సిద్ధంగా అయితే లేను. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా జనసేన త్రిముఖ పోటీల్లో బలి కావడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా అలయన్సే ఉంటుంది. అలయన్స్లో ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి లేదా అనేది ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి సంగతి. అది అప్పుడు మాట్లాడదు. అంత బలమైన మెజారిటీ ఇచ్చి మనం పోటీ చేసిన స్థానాల్లో అత్యధికంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చి అప్పుడు మాట్లాడటానికి హక్కు ఉంటుంది. కానీ ముందు మనం పెట్టుకోవాల్సింది, నీ ప్రైమరీ టార్గెట్ ఎవడు రాజకీయాల్లో, మీ ప్రత్యర్థి ఎవరు ఈ రోజున? ఎందుకంటే నేను ఏ పార్టీ మీద నాకు ద్వేషం లేదు, ప్రేమ లేదు, వ్యూహమే ఉంది నా దగ్గర. ఏ పార్టీ మీద ఇంక్లూడింగ్ వైసీపీతో సహా వైసీపీ మీద నాకు ద్వేషం లేదు. మీరు సరిగ్గా చెయ్యట్లేదు, మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు పట్టుకొస్తున్నారు ఇక్కడికి. ఫ్యూడలిస్టిక్ ఆలోచన విధానంతో మీరు రాష్ట్రాన్ని నలిపేస్తున్నారు. మీరు చెట్లు కొట్టే సంస్కృతి లేదు, రాయలసీమలో కొన్ని చోట్ల ఉంది. ఈ రోజునది మీరు గోదావరి జిల్లా కూడా తీసుకొచ్చారు, చెట్లు కొట్టే సంస్కృతి. ఇట్లాంటి పచ్చని చెట్లను కొట్టే సంస్కృతి మేము సహించం. అందుకే నీ ప్రత్యర్థి ఎవరో మీరు మార్చేయండి. ఫస్ట్ మీకు రోడ్లు ఇయ్యని వ్యక్తి, రైతులకి న్యాయం చేయని వ్యక్తి, మహిళలకి రక్షణ కల్పించని వ్యక్తి,
పోలవరం పూర్తి చేయని వ్యక్తి, ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వలేని వ్యక్తి, ఎంత లిస్టు, చదువుకుంటే చదువుకుంటే మా రేపు ఎల్లుండి దాకా పోతుంది, అంత లిస్ట్. ఈ వ్యక్తి రాష్ట్రానికి, ఇప్పుడు నా సినిమా ఆపేటంటే నాకేముంటుంది, తీసి పక్కన పెడతాం సరిపోయింది, పోనీ డబ్బు పోతుంది పోనీ, కానీ నువ్వు రాష్ట్రానికి నేను తట్టుకుంటా, నాకు వచ్చే నష్టం నేను తట్టుకునే శక్తి ఉంది. ఒక రోజు కూలి చేసేవాడికి నువ్వు, ఒక భవన నిర్మాణ కార్మికుడికి నువ్వు ఇసుక తీసేస్తే చచ్చిపోయారే, ఆ నష్టం ఎవడు తీరుస్తాడు, దానికోసం ఎవడు నిలబడతాడు? మనం ఈ రోజున ఆలోచించాల్సింది, నీ ప్రత్యర్థిని మార్క్ చేయండి. ఈ 5 సంవత్సరాలు నేను ఎవరికి చెప్పను, మీరు ఆలోచించాలి. అది మీ మీద కేసులు పెట్టిన వ్యక్తి వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి. లెట్ అస్ బి వెరీ క్లియర్. నాకు ఒక్కడే కాదు, నాకు శత్రుత్వం పెట్టుకొని వ్యక్తిని, నా జీవితంలో నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోను, నాకు దాన్ని ఎంతమంది తిట్టినా నోరు కూడా మెదపను నేను, కానీ నేను నమ్ముకున్న నా రాష్ట్రం నా ప్రజల్ని తిడితే మటుకు తాట తీసి కూర్చోబెడతాను. ప్రత్యర్థి వైసీపీయే. ఆంధ్రప్రదేశ్ని అధోగతికి పాలు చేసింది వైసీపీ.